वास्तवा पक्न बी इतसेप बुरजल्लुडु केसीआर जपंगे चेसुडु लेकिन अधिकारंलोकि वस्तुन्नामु अधिकारंलोकि वस्तुन्नामु अधिकार याव तप्प प्रजल ध्यास लेदु मीकु प्रजल अंटे मीकु पट्टदु एंतसेपु कोनि सेंटिमेंट डैलागुलु तप्प प्रजल गुरिंचि प्रजल कोणंलो ई राष्ट्रं गुरिंचि ओक माट चेप्पिंदा ई राष्ट्रानिकि हक्कुगा वच्चे दानि गुरिंचि चेप्पिंदा केसीआर गारिनि अडिगिन ओक प्रश्नकु समाधानं चेप्पिंदा एमी लेदु एंतसेपु ओक बुरजल्लेटंटि प्रयत्नं उद्यम గురించి తెలంగాణ గురించి మాట్లాడు అసలు తెలంగాణ గురించి బీజేపీ నాయకులు మాట్లాడే హక్కు ఉన్నదే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసి మొండి చేయి చూపించినోళ్ళు మీరు నిన్న కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద నిన్న కూడా అమిత్ షా గారు విషయం గక్కే ప్రయత్నం చేశారు గతంలో మోడీ గారు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో విషయం గక్కారు తల్లిని చంపిన బిడ్డని బతికించారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుబట్టే ప్రయత్నం చేసి చూపించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద తమ అక్కసును వెలగొచ్చేటువంటి ప్రయత్నం చేశారు నిన్న కూడా గౌరవనీయ అమిత్ షా గారు కూడా అక్కసును వెలగక్కే ప్రయత్నం చేశారు మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు నా తెలంగాణ ఎందుకు ఇవ్వలే మరి అంతకు ముందే ఒక ఓటు రెండు రాష్ట్రాలని తీర్మానం చేసింది కదా కాకినాడరా మరి ఎందుకు తెలంగాణ ఎగబెట్టిండు తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర తెలంగాణ ప్రజలకు తెలియదా తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ కూడా తెలంగాణ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమంటే గడ్డిపోచలాగా మేము రాజీనామా చేసినాం ఉన్న మీ ఇద్దరు ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేశారు కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి చేసింది ఆ రోజు రాజీనామా త్యాగాలు చేసింది మేము పోరాటాలు చేసింది మేము ఇయాల మీరు ఎక్కడ మీరు కూడా మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం తెలంగాణ ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు మీరు మీ పాత్ర ఏంది మీరు ఇయాల మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని చెప్పి ప్రయత్నం చేస్తారు ప్రజలకు తెలుసు ఇప్పటికి కూడా మీరు అక్కసు వెళ్ళబడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ పోరాటం తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద మీకు అవగాహన లేదు ఎన్ని త్యాగాల పునాదుల మీద మేము తెలంగాణ సాధించుకున్నాం మా జయశంకర్ సార్ పోరాటం మీకు ఎక్కడ ఐడియా ఉంది ఎన్నో త్యాగాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో అంటే మీరు ఎంతసేపు ఏ రకంగా అధికారాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఒక తాపత్రయం మీలో కనబడుతుంది తప్ప మీకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టవు మీకు ఆకాంక్షలు మీకు పట్టి ఉంటే కనీసంగా విభజన చట్టంలో ఉన్నాయని చెప్పిపోదురు ఒక జాతీయ ప్రాజెక్ట్ గురించి చెప్పుదురు ఒక బుల్లెట్ రైల్ గురించి చెప్పుదురు ఏ రాష్ట్రానికి పోయినా వరాలు కురిపించే మీరు తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించిపోయారు ఒక్క వరం లేదు కదా హక్కుగా రావాల్సిన విషయాలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన దాని గురించి కూడా మీరు స్పష్టత ఇవ్వలేదు।